హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే సమ్మక్క సారమ్మను దర్శించుకోవడానికి మేడారం వెళ్తున్నాము. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో షేర్ చేయటం వాళ్ళకి షేర్ చేయండి. వెళ్తుండగా మధ్యలో అయితే రేగి చెట్లు, మిరప తోటలు అయితే ఫుల్గా కాసి ఉన్నాయి, కానీ ఆపలేదు. తీద్దామనుకుంటే రేగి చెట్లు అయితే ఎవరు ఏరలేదు కదా, నిండుగా అయితే ఉన్నాయి. మేమైతే మేడారం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, చిన్న చిన్న గుటారాల్లాగా ఉన్నాయి కదా, అవి అద్దెకి ఇస్తారట. ఒక 10 కిలోమీటర్స్ ముందే రెడీ చేసి ఉంచుకున్నారు. జాతరకు దగ్గరలో ఎక్కువ మంది వస్తారు కదా, అందుకని వాళ్ళు అద్దెకి ఇస్తారంట. ఇంకా 13 రోజులు ఉన్నది కానీ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, వెహికల్స్ అయితే నిండుగా ఉన్నాయి. సమ్మక్క సింహద్వారం దగ్గరకు వచ్చేసాము. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సమ్మక్క సారమ్మ జాతరకు వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో చూసి దేవుళ్ళని దర్శించుకోండి, అనుకున్నది నెరవేరుతుంది. మేమైతే మొక్కుకున్నాము, ఇలా మొక్కును మొక్కు తీరింది అంతే అనుకున్నది జరిగింది. అందుకు మేమైతే మొక్కు చెల్లించడానికి వెళ్తున్నాము. నిలువెత్తు బెల్లం ఇచ్చి ఇప్పుడు సమ్మక్క దగ్గరికి వడిబియ్యం పోసి మేక మొక్కు చెల్లించిన తర్వాత తిని వద్దాం అనుకుంటున్నాం. వెహికల్స్ అయితే దిగాము. ఇప్పుడు జంపన్న వాగు దగ్గరకు స్నానానికి వెళ్తున్నాము. సమ్మక్క సారమ్మ తల్లి చాలా మహిమ గల తల్లులు, నమ్ముకుంటే ఎవరికైనా అనుకున్నది నెరవేరుతుంది. తప్పకుండా మొక్కిన మొక్కులు అయితే తీరుతాయి, అనుకున్నవి నెరవేరుతాయి. జంపన్న వాగు దగ్గరికి వచ్చాము. జంపన్న వాగులు అయితే చుక్క నీరు లేదు, పైపుల ద్వారానే స్నానం చేస్తున్నాము. జంపన్న వాగు చూడండి, చుక్క నీరు లేదు. ఇవి స్నానాలు చేసినవే, అవి మీకు కనిపించే నీళ్ళు. పైపుల కింద స్నానాలు చేయాలి. ఇప్పటి వరకు ఎంత జనాలు వచ్చారో అందరూ పైపుల కింద స్నానాలు చేస్తున్నారు. మేము కూడా పైపుల కింద స్నానం చేసి సమ్మక్క సారమ్మలను దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ రేట్లు అయితే కొబ్బరికాయలు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మంచిది. కొబ్బరికాయ 25 రూపాయలు ఇంటి దగ్గర అయితే, ఇక్కడ మాత్రం 50 రూపీసు. ఇంకా 15 రోజులు ఉన్నది. ఇంకా జాతరకు దగ్గరలో అయితే 100 కూడా అవ్వచ్చు కొబ్బరికాయ. అందుకని మనం ఇంటి దగ్గరే కొనుక్కొని తీసుకువెళ్ళాలి, బెల్లం కానీ కొబ్బరికాయ కానీ. వెళ్తుండగా మధ్యలో షాపులు అయితే భలే ఉన్నాయి. బొమ్మలు కూడా కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి. బొమ్మలు అయితే ఏది కొన్నా 100 రూపాయలు. పెద్దగానే ఉన్నాయి టెడ్డీ బేర్లు, కార్లు అవి కలర్ఫుల్గా చూడడానికి అందంగా ఉన్నాయి. బొమ్మలు మనం కొనుక్కోవడానికి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. పూలు అయితే 20 రూపాయలే మూర. మా ఇంటి దగ్గర అంతే రేటు ఉంటుంది, ఇక్కడ అంతే రేటు. కొబ్బరికాయ బెల్లమే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే మంచిది. మేడారం గద్దెల దగ్గరికి వచ్చేసాము, ద్వారం దగ్గరికి. ఇక్కడ మెయిన్ గేట్ తిన్నా విడిచిపెట్టమంటే మాకు విడిచిపెట్టలేదు. కొంతసేపు బతిమాలితే ఆ వాచ్మెన్ విడిచిపెట్టాడు. తొందరగా దర్శనం అయ్యింది, లోపలికి వెళ్ళిపోయాము. అందరము బెల్లం అదే బంగారం తలపైన పెట్టుకొని సమ్మక్క సారమ్మలను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు తెలిసే విధంగా వీడియోలు అయితే సీజన్ బట్టి పెడుతున్నాను. తప్పకుండా వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంటాయి. గద్దెల దగ్గరికి అయితే వచ్చేసాము. గంట కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వెళ్ళి మేము మొక్కిన మొక్క అయితే తీర్చేసుకున్నాము. వడిబియ్యం చీర అవి సమ్మక్కకు ఒక చీర, వడిబియ్యము బెల్లము వేసి నమస్కరించుకున్నాము. సారమ్మకు కూడా అలానే వడిబియ్యం చీర వేసి మా మొక్కు తీర్చేసుకున్నాము. సండే రోజు వచ్చాం కాబట్టి ఫుల్ మంది ఉన్నారు. రాని వాళ్ళు చూడని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి దర్శించుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ సమ్మక్క సారమ్మ తల్లికి మొక్కుకున్నా మొక్కుకోకున్నా గుండ్లు కూడా కొట్టించుకుంటారు.
సమ్మక్క గద్దె ఇది, సారలమ్మ గద్దె. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకున్నాను, తర్వాత అయితే తీర్థం తీసుకున్నాము. అసలు కొబ్బరికాయ కొట్టడానికి కూడా వీలు లేనంతగా జనాలు ఉన్నారు. ముందు దర్శించుకొని తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టాము. ప్రసాదం తీసుకొని కొంచెం తీర్థం తీసుకొని బొట్టు పెట్టుకొని సారలమ్మ దగ్గరకు మళ్ళీ వెళ్ళి గంట కొట్టి వచ్చాము. గద్దెల దగ్గర అయితే ఫుల్ జనం ఉన్నారు. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసి అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్. సమ్మక్క సారమ్మ తల్లి చాలా మహిమ గల తల్లిలు. ఈ దేవుడికి పెద్దగా ఖర్చు ఏముండదు. బెల్లం ముడుపులు కడితే చాలు, ఒడిబియ్యం పోస్తే. ఇలా ఒడిబియ్యం కడతారు. ఒడిబియ్యం అంటే చీర జాకెట్ పీస్లో కొబ్బరి కుడుకుతో ఒడిబియ్యం కలిపి, అది అక్షింతల్లా కలిపి ఒడిబియ్యం మూట కట్టి అమ్మలిద్దరికి ఒడిబియ్యం సమర్పిస్తారు. అదే చీర జాకెట్తో బెల్లం కూడా, అదే బెల్లం అన్నారు, బంగారం అంటారు. నిలువెత్తు బంగారం ఇచ్చేటోళ్ళు ఇచ్చి మొక్కు చెల్లించుకొని అమ్మలకి బంగారం సమర్పిస్తారు. చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సమ్మక్క సారమ్మల్ని మంచిగా దర్శించుకొని నమస్కరించుకోండి. మేమైతే మాది సమ్మక్క సారమ్మల పూజ మొక్కు అయిపోయింది. ఇప్పుడు మేక మొక్కు చెల్లించాం కదా, అక్కడికి వెళ్ళి వంట చేసి తిని ఇంటికి వెళ్తాము. ఇప్పుడైతే 11 అవుతుంది టైము, ఇంకా వంట చేసుకొని తిని వెళ్ళాలి. ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మొక్కు ఉన్నదన్నప్పుడు కొంచెం ముందుగానే వెళ్తే మనకి ఫ్రీగా దర్శనం అవుతుంది, మొక్కు చెల్లించుకోవచ్చు. కాకుంటే ఆ రోజు కానీ వెళ్ళామంటే చాలా సందడిగా ఉంటుంది. అమ్మలకు తెచ్చేటప్పుడు అందరి మీద పూనకం వస్తుంది, అందరికీ చాలామందికి. అప్పుడు చూస్తే ఇంకా సరదాగా ఉంటుంది. మేమైతే వంట చేసేసుకున్నాము. వంట చేసి ఇక తింటున్నారు అందరూ. మటన్ కర్రీ బిర్యానీ అయితే చేసాము. చూశారు కదా ఫ్రెండ్స్, మా సమ్మక్క సారమ్మ తల్లి మొక్కు ఇలా జరిగింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కావాలనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా షేర్ అయితే చేయండి.